मन पक्कूर पार्वतीपुरम जनमंता इप्पुडु इळ्ळल्लो कापुरालु चेयडं मानेसि पिल्ला जल्ला मुसली मुतक अंत ऊरु बयटे कापुरालु चेस्तुन्नारट ఊరంతా కలరా గారి సోకిందా ఏంటి కలరా కదా ఆళ్ళందరికీ అదృష్టం తగిలింది ఆ చెప్పేదేదో సూటిగా చెప్పాం కన్నా అదే శివయ్య మొన్న ఊళ్ళో ఓ రైతు పోరంబోకు బీడు దున్నుతుంటే ఆ రైతు పొలుక్కి టంగుమం తగిలిందట ఏంటది కొండరాయా బండరాయా కాదురా పెద్ద ఇనపెట్ట అది ఇప్పుడు రాజుల కాలం నాటిదంట ఏంటబ్బా అని పెట్టి తెరిస్తుంటే దన్నిండా బంగారు నగలు వజ్రాలు ఉన్నాయట ఆ తర్వాత ఏమైంది ఏమవుతుంది ఎవరికి తెలియకుండా పెట్టి ఇంటో దాచేశారంట మరి ఆ విషయం నీకెలా తెలిసిందిరా ఎలా తెలిసిందా ఆ రైతు పెళ్ళాం పక్కింటి ఆవిడ్ని గిన్నెడ పంచదార బదులు అడిగిందంట ఆవిడ ఇవ్వను పొమ్మని కసిరిందంట దాంతో ఆవిడ కోపం వచ్చి మేమేం లేనోళ్ళం అనుకున్నావా అని ఆ పెట్టి గురించి మొత్తం గొప్పగా చెప్పేసిందట ఇంకేముంది పల్లెటూరు కదా ఆ మాట ఆ నోట ఈ నోట బడి ఊరు ఊరంతా గుప్పుమందంట అందుకే ఆడల నోట్లో ఏది దాగదంటారు ఆ తర్వాత ఏం జరిగింది ఏముంది ఎవరో పోలీస్ వాళ్ళకు ఉపందించుంటారు వాళ్ళు రావటం ఆ పెట్టిని పట్టుకుపోవటం టకటక జరిగిపోయింది ఆ తర్వాత ఊరి జనమంతా ఇట్లాంటి పెట్లు ఇంకా ఎన్నుంటాయేమోనని బీడు బీడంతా తవ్వెత్తన్నారంట ఒరే వాళ్ళు నిజంగా పిచ్చోళ్ళరా రాజపెట్టు ఉంటే మనం ఎక్కడున్నా అవే మన కాల దగ్గరికి వస్తాయి చూడు చెప్పింది కరెక్టేరా ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనూ అలాంటి పెట్టి ఒకటి ఉంది కదా ఆ పెట్టికి పాము కాపలాగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు దొంగిలించలేరా ఒరే ఆ విషయం నీకెలా తెలిసిందిరా నాకే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు నిజం చెప్పు మీ ఇంట్లో ఉన్న పెట్టిలో వజ్రాలు ఉన్నాయట నిజమేనా నీ పిచ్చి గాని ఉన్నా నిజం చెప్తాడట్రా కుబేరుడేనా మనకి ఏ మాత్రం అనుమానం రాకుండా ఎంత గొప్పగా నటిస్తున్నాడో చూడు యా నోరుమయ్యన్రా నేను చెప్పేది వింటారా మా ఇంట్లో పెట్టున్న మాట నిజమే కానీ అందరూ వజ్రాలే ఉన్నాయో రాళ్ళు రప్పలే ఉన్నాయో నాకే కాదు ఎవరికి తెలీదు తరతరాలుగా అది మా వంశానికి వారసత్వంగా వస్తున్న పెట్టే దాన్ని మేము తెరిచి ఉండడం లేదు ఆ అవసరం కూడా మాకు లేదు ఇదిగో మీరు ఇంకా ఎక్కువగా ఆలోచించి మీ బుర్రలు పాడు చేసుకోకండి వస్తా ఆ దేవుడు పంపిస్తాడు ఈ శివుడు రచిస్తాడు ఇక నీ కాలుకి ఏ ప్రమాదం లేదు రెండు రోజుల్లో మన రాముడు ఏడుగట్టే అంటే పరుగులే పరుగులు ఇక నువ్వు నేను కూడా ఆపలేం ఏ రాముడు అంతేనంటావా అంతా నీ చేతి చలవా అదేం మాయో గాని నీ చేయి పడగానే ఎంత పెద్ద గాయమైనా ఇట్టే మాయమైపోతుంది జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా ఒక్క దెబ్బకు నయం చేస్తావు నీ దగ్గర మంత్రం ఏదన్నా ఉందా శివుడు రాము నాకు ఒక్కడని ఒక కొడుకు బాబు చెట్టుపై నుంచి పడి వాడు కాలు విరిగితే నా తల్లి మనసు తల్లడెళ్ళిపోయింది బాబు కానీ క్షణంలో కాలు కట్టికట్టి నా కొడుకు అవుటోడు కాకుండా కాపాడేవు బాబు నువ్వు నిజంగా మా పాలిటి దేవుడు బాబు వద్దమ్మా అంత మాట అనకండి నేను మీ తమ్ముడు లాంటోడిని దీవించాల్సిన చేతితో దండం పెట్టినా నవమానించకండి ఆ దేవుడు ఎక్కడుంటాడో మాకు తెలదు గాని ఈ చుట్టుపక్కల ఏ గ్రామంలో ఎవరికి ఏ ప్రమాదం జరిగినా ఇలాగ ముందే వెళ్ళి వాళ్ళ కన్నీళ్లు తుడిచే దేవుడు నువ్వే శివుడు అబ్బాబా ఇంకాసేపు నేను ఎక్కడే ఉంటే నాకు ఏకం గుడి కట్టేలా ఉన్నారే ఇంకా లాభం లేదా నేను పరుగు తీయాల్సిందే ఇదిగో ఈ పసరాడి కాలికి రోజు మూడు పూట్ల రాయండి ఏం రాముడు రెండు రోజుల్లో నేను మళ్ళీ వస్తాను నీ కట్టిప్పే వరకు నువ్వు చెట్లు గట్లు ఎక్కడో ఇంటి పట్టున కూసోవాలా ఏంటి కట్టిప్పాక మన ఇద్దరం కలిసి కాపాడాడదాం సరేనా ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే ఆ దేవుడు పంపిస్తాడు ఈ శివుడు రచిస్తాడు అంతే కదా మామయ్య అంతేరా వస్తానమ్మా గుడి వెళ్ళిన పుంజు ఇంకా రాలేదేంటబ్బా ఇక చూడు ఈ ఆల నా పుంజు ఒంటరిగా దొరికింది ఓ పట్టు పట్టాలా ఏ ఏంటి ఎటు వస్తున్నావు
ఏ సింగే తప్పో ఏ ఏంట తొక్కుడు సైకిల్ బెల్లు బెకల్ రెండు లేవు అయితే ఏంటంట ఓలమ్మ 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 వామ్మో పడేసాడే ఏ పిల్లోడా కళ్ళు కనపడతలే చిటుక్కుని వచ్చి లటుక్కుని గుద్దొత్తావా పైగా అవకాశం దొరికింది కదా అని అమాంతం సుట్టుకుని కింద మీద పడతావా సిగ్గులేదు ఏడేటే నేనా నిన్న కింద మీద పడేశానా కాదా మరి చత్తర్మే అడ్డం వచ్చి కింద పడేసింది కాక అడ్డగోలుగా మాట్లాడుతున్నావు ఏటి నేను అడ్డంగా మాట్లాడుతున్నానా ఓలమ్మో ఓలమ్మో ఒడ్డు పొడుగు మేసం రోసం ఉన్నాయి కదా అని ఓ అందమైన వంటర ఆడపిల్లని తుంటరిగా అల్లరి చేస్తావా నిన్నేడు చేస్తాను చూడు ఏడ్ చేస్తావు నా కొంగు గట్టిగా ముడేసుకుంటాను ఓసినట్టే ఇంగర్స్ ఇంగే అది నీ వల్ల కాదులే గాని నీ పని చూసుకొని వెళ్తాను నువ్వు అట్ట చూడబాకయ్యా అట్ట చూస్తే చూపులతోనే సోలలయ్యేట్టున్నా ఇదిగో ఇలాంటి తిక్కయాసలు టింగిరి సేతలు నా దగ్గర కాదు వస్తాను ఇదిగో మళ్ళెప్పుడు వస్తావో చెప్పు ఆ యాల దాకా నీకోసం కాసు పూసుంటా ఎందుకు అందుకే సిసి అసలు సిగ్గులేదా నీకు తప్పుకో నువ్వనుకుంటున్నట్టు శివంగికి నాకు మతి ఏమీ లేదు అదో పిచ్చి మాలోకం దాని నేను పడటం ఏంటి నువ్వు పొరపాటు పడుతున్నావు నేను అడుగుడినైనా అమాయకుడిని కాదు ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా మిమ్మల్ని చూసిన అది నువ్వంటే పడి సత్తది నా ఈ శరత పులి కళ్ళు ఏ పొదలో ఏ జంతువు ఉందో ఎవరి మనసులో ఏముందని నాకు తెలుసు ఇక మాటలు అనవసరం ఈ రోజు నీ సావు తప్పదు ఎంతసేపునా నువ్వు నన్ను నమ్మవా సరే అయితే తర్వాత నువ్వే బాధపడతావు ఏ చంపుతావా అంత మనగాడి వాళ్ళ మాట మొనగాడినో మొగాడినో నువ్వే చూస్తావుగా కత్తి పట్టకుండా మీ ఒంటి మీద చెయ్యకుండా మిమ్మల్ని మీరే తన్నుకు సచ్చేలా చేయకపోతే నా పేరు శివుడే కాదు చూసావా నిన్ను చంపాలంటే నాకు శనం పట్టదు కానీ పేనాలు పొయ్యడమే కానీ తీడు ఈ శివుడికి అలవాట్లేదు ఆయన దేవుడు పంపిస్తాడు ఈ శివుడు రచిస్తాడు అది మన సిద్ధాంతం వస్తా సింగన్న చేతిలోంచి తప్పించుకుంటావురా ఈ విషయం వెంటనే వెళ్ళి అక్క చెప్పాలి
ఒలక్క నిన్నేనే అబ్బా పులంట పట్ట లేళ్ళా ఏంట్రా పులికేకలు ఏమైనది మరే మరే ఆ శివే లేడు లేడు అబ్బా అదేనే ఆ మందులు ఇచ్చే శివేని ఆ శివేని సింగడు గుడపలు కలిసి ఆ చంపేశారు పొలమో ఎట్రా అటక్క శివుడు 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 నేను శివుడు శివంగిని ఓ పాలి కల్లిప్పి చూడు శివుడు శివుడు ఓ పాలి కళ్ళు తెరువు శివుడు శివుడు సింగే చీకటి పడిపోయింది పొరుగురు వెళ్ళినన్నీ ఇంకా రాలేదు ఏమై ఉంటుందబ్బా అమ్మా ఉమా అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదమ్మా లేదు నాన్న పక్కూర్ నుంచి రాజయ్య వచ్చి వాళ్ళ అబ్బాయికి బాగలేదని అన్నయ్యని ఉన్నపళంగా తీసుకెళ్లాడు వెళ్ళి కూడా చాలాసేపు అయింది ఏమైందో ఏమో అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు నాకు భయంగా ఉంది నాన్న పిచ్చి పిల్ల ఎందుకమ్మా భయం దారి తప్పడానికి వాడేమైనా ఒకటో తరగతి పిల్లడా వస్తాళ్ళమ్మా ఏమో నాన్న పొద్దునుంచి అన్ని అభిషేకనాలే పైగా అన్నయ్య అడవి గుండా రావాలి ఎప్పుడూ కూడా ఇంతసేపు ఉన్నది లేదు అందుకే నా ఆందోళన ఉమా వాడెవడనుకున్నావు సాక్షాత్తు మా నాన్న నోట్లో నుంచి ఊడిపడ్డాడమ్మా ఒక్క పోలికల్లోనే కాదు గుణగణాల్లోనూ ధైర్య సాహసాల్లోనూ చేతనైతే ఒకరికి సాయం చేస్తాడే కాని ఇంకొకరికి హాని చేసే మనిషి కాదమ్మా వాడికి శత్రుభయమే లేదు అది కాదు నాన్న అసలే అన్నయ్య వచ్చేది అడవిదారి పైగా పొద్దుపోయింది ఏ పురుగో పాము ఉంటదని నా భయం ఓస్ అదే నీ భయం వాడు గరళాన్ని హరించి భరించే మరో గరళకంటుడమ్మా వాణ్ణి ఏ పాము ఏవీ చేయలేదు వాడు నేర్చుకున్న యోగ విద్యలు ఆషామాషవి కావు జలస్తంభన వాయుస్తంభన విద్యలతో పాటు భారతీయ ప్రాచీన విద్యలన్నీ ఔపోసన పట్టినాడమ్మా వీడు మృత్యువును వెతుక్కుంటూ వెడితే తప్ప మృత్యువుకు వీడి వైపు కన్నెత్తైనా చూసే ధైర్యం కూడా లేదమ్మా చూడమ్మా వాడి జాతకం ప్రకారం వాడు సంపూర్ణ ఆయుష్మంతుడు ఆరోగ్యవంతుడు వాడి గురించి ఇంకా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకమ్మా వస్తాళ్ళమ్మా నాన్న అన్నీ వచ్చినట్టున్నాడు